ఫస్ట్ క్వశ్చన్ దాదాపు 50 నిమిషాలు జరిగింది. తమరు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చేయమన్నారు. వారు ఆన్సర్ చేయడం కూడా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ పాత క్వశ్చన్కి మళ్ళీ సప్లిమెంటరీస్కి వెళ్తే ఈ క్వశ్చన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష? తమరు కొంచెం వెసులుబాటు ఇచ్చి ఈ క్వశ్చన్లు అన్నీ కూడా 10:30 లోపల పూర్తయ్యేటట్లు చేస్తే ఇంకా ఎక్కువ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ కూర్చోండి శ్రీధర్, ప్లీజ్. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 చౌదరి కదా. ఓకే, ఎస్ ఎస్ అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్. బుచ్చే చౌదరి గారు మీ సీట్లోకి మీరు రావాలి, మీ నెంబర్ సీట్లోకి రండి ప్లీజ్ 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 ప్లీజ్. కోఆపరేట్ తీసేయ్ అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్. లీడర్స్ అధ్యక్ష, సీట్ అడ్జస్ట్మెంట్ మాకు ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్లయితే మీరు మినిస్టర్స్ అయితే క్యాబినెట్కి ఇస్తున్నారు, కనీసం అది ఒక సాంప్రదాయం. అచ్చెన్నాయుడు గారికి సీట్ కేటాయించండి, వాళ్ళిద్దరు డిప్యూటీ లీడర్ శనకానుకుంటున్నారు అధ్యక్ష. మీ రిక్వెస్ట్ని ఎగ్జామిన్ చేపిస్తాం, చేపిస్తాం. ఇంతమంది కూడా సాంప్రదాయం అధ్యక్ష, మీ డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా మీ రిక్వెస్ట్ కూర్చో ప్లీజ్ అబ్బా, టైం అవుతుంది శ్రీధర్ రెడ్డి. నో నో శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్, శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్. అదేం కాదులే, కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి చెప్పండి. వెరీ క్లియర్ గా బుచ్చయ్య చౌదరి గారి సీట్ ఎక్కడ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. బుచ్చయ్య చౌదరి గారు పాపము అక్కడ నుంచి నడుచుకుంటూ ఆయన సీట్ ఆక్యుపై చేసుకుంటే దానికి రావడం జరిగింది. ఈరోజు డ్రెస్ కూడా చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు బుచ్చయ్య చౌదరి గారు. మరి అచ్చెన్నాయుడు గారు ఏమో కదలడం లేదు అక్కడ నుంచి, కనీసం సీట్ చెప్పిన తర్వాత నా అధ్యక్ష, చెప్పిన తర్వాత ఎవరు సీట్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే. అటువంటప్పుడు అధ్యక్ష, అటువంటప్పుడు మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు కూడా అదే సీట్ ఆక్యుపై చేసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష మాది కూడా రిక్వెస్ట్ అధ్యక్ష. లే ఇప్పుడు ఒక సీటింగ్ అనేది అధ్యక్ష, సీటింగ్ అనేది అలాట్మెంట్ జరిగింటుంది. అలాట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చుంటే దానికి ఇంకా సిస్టమ్ ఏముంటుంది అధ్యక్ష? దానికి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా జరిగింటుంది అధ్యక్ష? మామూలుగా సీనియారిటీని బట్టి, పోర్ట్ఫోలియోని బట్టి, వివిధ క్రైటీరియా ఆల్ఫాబెటికల్ బట్టి, క్రైటీరియా ప్రకారం దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అధ్యక్ష. ప్యూర్లీ ద చైర్ హాస్ డన్ ద అలాట్మెంట్. మళ్ళీ దాని ప్రకారం దయచేసి ఇప్పుడు కనీసం ఇట్ హాస్ కమ్ టు యువర్ నోటీస్ కాబట్టి ఇప్పుడైనా కూర్చోబెట్టండి అధ్యక్ష. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఒకవేళ ఒక్క నిమిషం అధ్యక్ష, ఒకవేళ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ అచ్చెన్నాయుడు గారి పక్కలోనే కూర్చోవాలనుకుంటే అచ్చెన్నాయుడు వెనకాల పోయి ప్రతిపక్ష నాయకుడు వెనకాల పోయినా మనకే అభ్యంతరం లేదు అధ్యక్ష. లేదా సీట్ అలాట్మెంట్ ప్రకారం అన్న చేయండి అధ్యక్ష. రైట్ రైట్ అచ్చెన్నాయుడు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు, ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ రైట్ చెప్పండి. రాజేందర్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు అంతే కదా, అప్పటికే నీకు మొత్తం ప్రపంచం తెలిసి మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోవాలి సాంప్రదాయాలు ఉన్నాయి, కొత్తగా మీరేమి ఇన్నోవేట్ చేయాల్సిన పని లేదు. ఎన్నోసారి మూడోసారి మేము అపోజిషన్, మూడు సార్లు అధికారంలో ఉన్నాం, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4 సార్లు అధికార పార్టీలో ఉన్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ అధ్యక్ష, మీరు సీనియర్ మెంబరు, మీరు కూడా ఈ పక్క పొజిషన్లో ఉన్నారు, రూలింగ్లో ఉన్నారు. ఎప్పుడు కూడా స్పీకర్ గారు డిప్యూటీ లీడర్స్ కానీ ప్రతిపక్ష స్థానాల్లో ముఖ్యమైన స్థానాలు లీడర్కి అవకాశం, అపోజిషన్ లీడర్కి అవకాశం ఇస్తారు తప్ప ఇంకోటి కాదు. ఆ సాంప్రదాయాలు పాటించి దానికి కూడా వెటకారాలు ఎందుకు రాజేంద్ర రెడ్డి గారు? అప్పుడేమైపోయింది వెటకారాలు చేస్తారు దానికి కూడా ఈ వెటకారాలు అవసరమయ్యారు. మీరు ఒకటి అనుకుంటున్న నన్నేదో అవమానం చేస్తే ప్రతిరోజు మీకు పాపులారిటీ వస్తుకుంటున్నావు కానీ అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించే సాంప్రదాయాన్ని నేర్చుకుంటే మీకు కూడా గౌరవం పెరుగుతుంది.
తగ్గింపు అనేది అవసరమే లేదు అధ్యక్ష. దీంట్లో సీటింగ్ అనేది కరెక్టా కాదా, అలాట్మెంట్ చేసేది మీరా కాదా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు గారు ఏమంటున్నారు, మా ప్రకారం మేము సర్దుబాటు చేసుకోవచ్చు అని అంటున్నారు. మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, ఇప్పుడు అది కరెక్టా కాదా అని. సార్ సార్ అది కరెక్టా కాదని మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సార్ సార్ ఒక్క నిమిషం ముచ్చేసారు, కూర్చోండి కూర్చోండి ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు రైట్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నా పేరున్నది. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జ్యోతుల నెహ్రూని కూర్చోబెట్టాం. అప్పుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా ఉన్న ఎన్ఎల్ రామకృష్ణుడు, నీ సీట్లో నువ్వు కూర్చోలేదు, జ్యోతుల నెహ్రూ కూర్చోన్నాడు అన్నాడు. అప్పుడు ఒక రూలు, ఇప్పుడు ఒక రూలు. వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మాట్లాడతారు. దానికి మేము ఎవరు క్వశ్చన్ చేయకూడదు, చేస్తే అనుభవం లేదు. రెండోసారి ఎమ్మెల్యే, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఏం సార్, బుద్ధి సరిగా ఉండాలి కదా. సత్యనారాయణ గారు ప్లీజ్ 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 సత్యనారాయణ గారు డోంట్ పుట్ మీ ఎంబరాసింగ్ ది చైర్ ప్లీజ్. మీరు వెళ్ళండి, అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అపీల్ చేశారు, నేను తప్పనిసరిగా మీకు దాని మీద మీరు వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళాలి. నేను చెప్పాను కదా, వారు అపీల్ చేశారు, దాన్ని ఎగ్జామిన్ చేస్తారన్నాను. మీరు కొద్దిగా వెళ్ళాలి, మస్ట్ రెస్పెక్ట్ ది చైర్. అందులో ఎవరున్నారనేటువంటిది కాదు. రండి, ఉన్నాను ప్లీజ్. బుచ్చ చౌదరి గారు ప్లీజ్ కమ్ టు దిస్ చీ, మీ సీట్లోకి వచ్చి మాట్లాడండి. తమరు మీ సీట్లోకి వచ్చారండి, మాట్లాడండి. నువ్వు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. చెప్పండి చెప్పండి బుచ్చ చౌదరి గారు. అధ్యక్ష, గత శాసనసభలో కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పక్కనే ఎవరెవరో ఎక్కడ కూర్చున్నవారో మీరు చూసాం. రూలింగ్ రూలింగే కానీ సీట్ సర్దుబాటులో ఆ రోజున జ్యోతి నెహ్రూ గారు వారి పక్కనే ఉండి సలహాలు చెప్తూ కూర్చున్నవారు. ఈరోజు ప్రత్యేకించి రూలింగ్ ఇస్తామన్నారు, ఇవాళ సీట్లు సర్దుబాటు జరుగుతాయి. నాకేం, నేను స్మార్ట్గానే ఉంటా, కొత్తగా చెప్పేది కాదు. నాకు 73 నడిచి 74 వస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి నా వయసు వచ్చినప్పటికీ ఆయన నడుస్తారో నడవరో నాకైతే తెలియదు. కానీ ఇంకొక 20 సంవత్సరాలు కనుక మా నాన్న 105 సంవత్సరాల దాకా బతికాడు, మొన్న చనిపోయారు. అందువలన నాకేం పర్లేదు, నేను ఆల్వేస్ ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. ఐ నెవర్ బి, ఐ నెవర్ బి. అధ్యక్ష కాంప్లిమెంట్, నిజంగా కూడా కాంప్లిమెంట్ అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ మొత్తం సభపైకి మీరే గమనించండి అధ్యక్ష. బెస్ట్ షర్ట్ మళ్ళీ మన గౌరవ బుచ్చయ్య చౌదరి గారిదే కదా, అడగండి అధ్యక్ష. నిజంగా కూడా మళ్ళీ తంపింగ్ కూడా చేస్తున్నారు. ఐ హావ్ నో టైం, ప్లీజ్ బిజినెస్. తప్పది రామచంద్రారెడ్డి గారు, నాట్ కరెక్ట్. నేను సరే డ్రెస్సే కాదు, మనసు కూడా ఎవరు ఫ్రెష్, నో ప్రాబ్లం, ఎవరు ఫ్రెష్, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ సీటింగ్ సంబంధించి ఓకే మీరు ఇచ్చారు సార్, అయిపోయింది అయిపోయింది. ఒక ముఖ్యమైన డిప్యూటీ లీడర్లకు సంబంధించి మేము సర్దుబాటులో ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేసాం. ఇదేదో ప్రత్యేకించి ఏదో నాకు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ అరుపుకోవటం, దాడి చేయడం కోసం వస్తే ప్రాబ్లం, కానీ మేము మా సీట్లో వదలట్లేదు కదా సార్, ఇక్కడే ఉన్నాం. ఇవాళ చూశారు, వారం రోజులు పెట్టి చూశారు, మేము ఎప్పుడైనా అక్కడికి వచ్చాము సార్, మీ టేబుల్ మీదకి వచ్చాం సార్, గత మేము వచ్చాం, మేము ఇక్కడి నుంచే మా నిరసన ఇక్కడి నుంచి ఆగండి 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 ప్లీజ్. ఎవరు వచ్చినా పోడియం దగ్గరికి రావడం సభా నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ సభా నిబంధనలు ఉల్లంఘించేటప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అధికారాలను ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాం, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు మీరు సీట్లు అన్నటువంటిది ఎందుకంటే శ్రీధర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మీ నెంబర్ సీట్కి వెళ్ళమని చెప్పాం, దాని మీద వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చింది. నా ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో మీరు అచ్చెన్నాయుడు గారి సీట్ ఎక్కడ, మీ సీట్ ఎక్కడని ఇప్పుడు చెప్పిన తర్వాత నేనైతే సభని ఆర్డర్లో సీటింగ్ ప్రకారం నేను ఉంచుకోవాలి కదా. ప్లీజ్ నా ప్లీజ్ 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 ప్లీజ్.
ఒక నేను సీనియర్ మెంబర్నే, నేను కూడా ఒక 8 మాసాలు మంత్రిగా చేశాను, ఆయన కూడా 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు, ఆయన సీనియర్ శాసనసభ్యుడు. దయచేసి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పీల్ చేస్తారని నేను ఎగ్జామిన్ చేస్తానన్నాను కదా ప్లీజ్. రైట్, మన మినిస్టర్ ఫైనాన్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. 2019 జులై 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 25% మూల వేతనంపై మధ్యంతర వృత్తిని మంజూరు చేస్తూ ఆర్థిక పిసిఎన్టీఏ శాఖ 6/7/2019 తేదీ గల దేనికి అచ్చెన్నాయుడు గారు దేనికి అవకాశం ఇవ్వాలి? ఏది అది అయిపోయింది, క్వశ్చన్ ఇస్ ఓవర్ నౌ. వీ హావ్ రామకృష్ణ బాబు గారు కూర్చోవాలి. నో, ప్రతిదానికి లేచి డిస్టర్బ్ చేయకూడదు. నో, క్వశ్చన్ అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి కరెక్ట్ రైట్ ఏంటి ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత మన రామనారాయణ రెడ్డి గారు గౌరవ సభ్యులు వారి అభిప్రాయం చెప్పారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, 10:00 తర్వాత సింగిల్ సప్లిమెంటరీ. మీరు ఈ క్వశ్చన్స్లో అది కొద్దిగా సభ్యులు కూడా ఎక్కువ ట్రెజరీ బెంచెస్ నుంచి సిగ్నేటరీస్ పెట్టారు కాబట్టి అది ఎక్కువగా టైం సమయం తీసుకుంది. సమయం తీసుకున్న తర్వాత నేను అందుకే చెప్పాను, ఖచ్చితంగా హియర్ ఆఫ్టర్ మీరు అంటున్నారు కాబట్టి క్వశ్చన్ అవర్లో సిగ్నేటరీస్కి మాత్రమే ఖచ్చితంగా రేపటి నుంచి అలౌ చేయడం జరుగుతుంది. హియర్ ఆఫ్టర్ ఐఎమ్ నాట్ అలౌవింగ్ టు ఎనీ అదర్స్ విదౌట్ సిగ్నేటరీస్ టు ది ఇన్ క్వశ్చన్ అయ్యర్ ప్లీజ్. లేకపోవచ్చు, లేకపోవచ్చు. శాసనసభ చరిత్రలో ఇలా వినండి, మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడతాం.